తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించనున్నారు. 40,000 కోట్ల రూపాయల లోటు అంశంపై చర్చించనున్నారు. కేంద్రం నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ సమావేశానికి హరీష్ రావు హాజరు కాలేదు. ఈ సమావేశానికి దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించనున్నారు. 40,000 కోట్ల రూపాయల లోటు అంశంపై చర్చించనున్నారు. కేంద్రం నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ సమావేశానికి హరీష్ రావు హాజరు కాలేదు. ఈ సమావేశానికి దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించనున్నారు. ఇక 40,000 కోట్ల రూపాయల లోటు అంశంపై కూడా చర్చించనున్నారు. కేంద్రం నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ సమావేశానికి హరీష్ రావు హాజరు కాలేదు. సమావేశానికి దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ లైవ్లో అందిస్తారు. రమణ, చెప్పండి. రాజు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి వల్ల సుమారు 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్రం సొంతంగా సమకూర్చుకున్నటువంటి ఆదాయాలకు గండిపడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాడు. ఇటీవలి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయంగానే కాకుండా పరిపాలనపరమైనటువంటి అంశాలపైన కూడా ఒక తీవ్రమైనటువంటి యుద్ధం కొనసాగుతుంది. మరి ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అడుగడుగున ఇబ్బందుల పాలు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ పదే పదే కేసీఆర్ అంటున్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ 8 సంవత్సరాలలో సొంత ఆదాయాలతో మేము సొంత రెవెన్యూస్ను సమకూర్చుకొని ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంటే, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ముందుకు వెళ్తుంటే, ఇది చూసి ఓర్వలేనటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు విధిస్తుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం పరిధి, అంటే ఫిజికల్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ అంటారు, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలను బట్టి అప్పులు తీసుకోగలిగేటువంటి ఒక వెసులుబాటు. ఈ ఎఫ్ఆర్బిఎం పరిధి 3% ఉన్నది. ఉన్నటువంటి 3% 3.5% పెంచాలంటూ పలు సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు 2 సంవత్సరాల క్రితం ఈ ఎఫ్ఆర్బిఎం పరిధిని, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఆదాయాలకు అనుగుణంగా అప్పులు తీసుకునేటువంటి వెసులుబాటును 3 నుంచి 3.5% పెంచింది. పెంచినప్పటికీ పెంచినట్టే పెంచి మళ్ళీ వెంటనే 6 నెలల వ్యవధిలోనే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం, 54,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అప్పు తీసుకునే వెసులుబాటును 39,000 కోట్లకు తగ్గించింది. దానివల్ల సుమారు 15,000 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా లేదా రుణాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకునేటువంటి ఆదాయ వనరులకు దెబ్బపడింది. ఇక దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలు, అంటే ప్రతి వినియోగదారుని కూడా మీటర్ పెట్టి ఎంత విద్యుత్ వినియోగం జరుగుతుందనే దానిపైన కొలమానం చేయాల్సిందే అంటూ ఒక విద్యుత్ సంస్కరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దానిని తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయబోమంటూ కేసీఆర్ పదే పదే చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలు కనుక ఆయా రాష్ట్రాలలో అమలు చేస్తే ఇతర రాష్ట్రాల వారికి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలు చేసినటువంటి రాష్ట్రాలకు 6,000 రూపాయలను అదనంగా కేంద్ర ప్రభుత్వం నిధుల రూపంలో ఇచ్చేందుకు సిద్ధపడింది. అంటే అవి ఒకేసారి 6,000 కోట్ల రూపాయలు ఆయా రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది, మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి వెసులుబాటును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. కారణం ఏంటి అంటే తెలంగాణలో కూడా మోటార్లకు మీటర్ పెట్టాలని డిమాండ్ పెట్టింది. దాంతోపాటు ఎంత విద్యుత్ వినియోగం చేస్తున్నారో అది లెక్కలు తీయాల్సిందండి. ఉచిత విద్యుత్కు మంగళం పలకాలి, అంటే ఉచిత విద్యుత్ను ఇవ్వకూడదు, ఖచ్చితంగా విద్యుత్కు రేట్లు వసూలు చేయాల్సిందే, అంటే ఛార్జీలు వసూలు చేయాల్సిందంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. కానీ రైతులకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఇవాళ ఉచిత విద్యుత్ ఇస్తుంది. దానికి
మేము కట్టుబడి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ఆంక్షలు కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలు కానీ మేము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ కేసీఆర్ పదే పదే ప్రకటించడం జరిగింది. అది ఇవాళ కొనసాగుతుంది, అమలు జరుగుతుంది కూడా. తెలంగాణలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా, అది కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అంటే గృహ వినియోగదారులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఇవాళ సప్లై అవుతుంది. ఎక్కడ కూడా అంతరాయం లేకుండా 24 గంటలు మరి ఉచిత విద్యుత్ ఇస్తూ ఉంటే, రైతులకు మోటార్లు పెట్టి, మీటర్ల దగ్గర మోటార్లు పెట్టి రైతులు ఉపయోగిస్తున్నటువంటి విద్యుత్ పైన లెక్క తేల్చాల్సిందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పైన ఆంక్షలు విధించింది, ఒత్తిడి తీసుకొచ్చింది. దానికి రాష్ట్రం ససేమిరా అంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి 6,000 కోట్ల రూపాయలను నష్టపోయింది. ఇక మరొక అంశం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వాటా ఉంటుంది, అంటే ట్యాక్స్ డివల్యూషన్ అంటాం. అంటే రాష్ట్రాలు వసూలు చేసి కేంద్రానికి చెల్లించేటువంటి పన్నులలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఉంటుంది. దాంతోపాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం, ఉదాహరణకు పంచాయతీరాజ్ అనుకోండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, లేకపోతే మురుగునీరు శుద్ధి చేయడం, తాగునీటి సరఫరా, ఇట్లాంటి వాటికి కేంద్రం కూడా రాష్ట్రాలకు తన వాటాగా కొన్ని నిధులు ఇస్తుంది. లేదా అర్బన్లో నిర్మించేటువంటి ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ వాటాలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. ఇట్లాంటి వాటిలలో కూడా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులలో కోత పెట్టడం వల్ల సుమారు 20,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. మొత్తంగా ఎఫ్ఆర్బిఎం పరిధి తగ్గించడం వల్ల 15,000 కోట్ల రూపాయలు, విద్యుత్ సంస్కరణలు నిరాకరించినందుకు 6,000 కోట్ల రూపాయలు, కేంద్రం రాష్ట్రాలకు తన హక్కుగా, తన వాటాగా, తన బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో, పట్టణాభివృద్ధిలో, గ్రామీణాభివృద్ధిలో, మంచినీటి సరఫరాలో, పారిశుద్ధ్య నిర్వహణలో కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నిధులు, గ్రామ పంచాయతీలకు కూడా కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. వీటన్నింటినీ కోత విధించడం లేదా అడ్డుకట్ట వేయడం వల్ల 20,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ మొత్తం కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకుండా అడ్డుకుంది. దీనికి మరి ఏ విధంగా దీన్ని ముందుకెళ్ళాలి, దీన్ని పూర్తి చేసుకోవడానికి, దీన్ని పూడ్చుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలనేటువంటి దానిపైన డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రసభ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారు. దానితో పాటుగా ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆర్థిక మంత్రులతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించే ముందు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమై ఆయా రాష్ట్రాల యొక్క అవసరాలు ఏంటని ఆయా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రుల దగ్గర నుంచి కొన్ని వినతి పత్రాలు తీసుకుంటారు. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి బడ్జెట్లో రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఉంటుంది. కానీ ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం రేపు నిర్వహించబోయేటువంటి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించబోయేటువంటి ఆర్థిక రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరు కావాల్సి ఉంది. కానీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల అనుసరిస్తున్నటువంటి ఒక వైఖరికి నిరసనగా రేపు మరి హరీష్ రావు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిర్వహించేటువంటి రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశానికి కూడా హాజరు కాకుండా ఉండాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంటే గైరహాజరై తమ నిరసన తెలియజేయడం. అందుకే రేపు ఢిల్లీలో జరగబోయేటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి హాజరు కాకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. దీనివల్ల మరి ఏం చేయాలి, మరి 40,000 కోట్ల రూపాయలను ఏ విధంగా మనం పూడ్చుకోవాలి, ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు అంటే 31 మార్చి అనే దానిపైన చర్చించేందుకు రేపు, అంటే వచ్చే నెల డిసెంబర్లో మొదటి వారంలో మరి ఒక వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలను కూడా నిర్వహించడం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈ మేరకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవడమా, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను, ఆదాయ మార్గాలను వెతుక్కోవడమా, ఇప్పుడు కేటాయించినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులలో కొంతవరకు తగ్గించుకొని, అంటే ఒక కుదింపు చేసుకొని మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొంత లిమిట్ చేసుకోవడం అనే దానిపైన చర్చించబోతున్నారు. కానీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించబోయేటువంటి రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశాన్ని బహిష్కరించాలనే నిర్ణయం తీసుకోవడం అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం నిరసనకి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఘర్షణ వాతావరణం ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత దూరం పెరిగేటువంటి అవకాశం ఉంది రాజు. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్.